నాకు ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలు. వారు ఎలా ఆలోచిస్తారో తెలుసు, వాళ్ళు ఎంత కష్టపడతారో తెలుసు. నాకు తెలిసినంత వరకు మాకు కులాలు మతాలు లేవు. పెంచి పోషించిన నా ప్రజలని సమానంగా చూసేంతటువంటి విఘ్నత ఉన్న వ్యక్తిని నేను. పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పుడు గుంటూరులో ఆయన సంచలనం. జంకు బొంకు లేకుండా అంచెలంచెలుగా ఎదుగుతూ పోతున్న అధినాయకుడు, ప్రజాసేవే ధ్యేయంగా అడుగులేస్తున్న ప్రజానాయకుడు. రాజకీయాల్లోకి ఆయన ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలమే అయినప్పటికీ అధికార వైసీపీకి ముచ్చెమటలు పట్టిస్తున్న దమ్మున్న లీడర్. గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్ దూకుడు చూసి వైసీపీ హడలిపోతుంది, కుదేలుమంటోంది. ఎంతలా అంటే ఏకంగా చంద్రశేఖర్ దెబ్బకు వైసీపీ అభ్యర్థినే మార్చేసింది. ఉమ్మారెడ్డి వెంకటరమణను తప్పించి పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోషయ్యను గుంటూరు పార్లమెంట్ స్థానం ఇన్ఛార్జిగా నియమించింది. గుంటూరు ప్రజల్ని వైసీపీ పట్టించుకోకపోయినప్పటికీ పెమ్మసాని ఫ్యామిలీ ఆ ప్రాంత ప్రజలకు అండగా ఉంటూ వస్తోంది. గత 20 ఏళ్లుగా పెమ్మసాని చంద్రశేఖర్ తన సొంత నిధులతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టారు. ఇప్పుడు ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేయబోతున్నారు. గుంటూరు ప్రజానీకమంతా కూడా పెమ్మసాని చంద్రశేఖర్ కే జై కొడుతోంది, ఆయన వెంటే నడుస్తోంది. రోజు రోజుకు గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్ ప్రజాబలం పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వైసీపీ మాత్రం అక్కడ వీకైపోతుంది. దీంతో గుంటూరులో వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది. ఇన్ని రోజులు చంద్రశేఖర్ ను అడ్డుకునేందుకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని కుట్రలు కుతంత్రాలు చేసిన వైసీపీ ఇప్పుడు తమ అభ్యర్థిని మార్చేసింది. గతంలో గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉమ్మారెడ్డి వెంకటరమణారెడ్డిని వైసీపీ నియమించింది. కానీ చంద్రశేఖర్ ను ఆయన ఎదుర్కోలేరని భావించిన వైసీపీ ఉమ్మారెడ్డిని సైడ్ చేసి కిలారి రోషయ్యను ఇన్ఛార్జిగా నియమించింది. కిలారి రోషయ్య గత ఎన్నికల్లో పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఈసారి గుంటూరు నుంచి వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేయబోతున్నారు. కానీ గుంటూరులో వైసీపీ పూర్తిగా వీకైపోయింది. ప్రజలంతా వైసీపీపై ఆగ్రహంతో ఉన్నారు, పెమ్మసాని చంద్రశేఖర్ వెంటే నడుస్తున్నారు. కిలారి రోషయ్యకు కూడా ఆ నియోజకవర్గంలో పెద్దగా బలం లేదు. ఈసారి ఆయనకు గుంటూరులో కష్టమేనని చెప్పాలి. గుంటూరులో వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ చంద్రశేఖర్ ను అడ్డుకునేందుకు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ అక్కడి ప్రజానీకం మాత్రం పెమ్మసాని చంద్రశేఖర్ వెంటే అంటున్నారు.